కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం 1వ పిఎస్ పరిధిలోని పెన్ననగర్ రెడ్ జోన్ ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ కేకేఎన్ అనుభరాజన్ విస్తృత పర్యటన చేశారు. వీధుల్లో ఉన్న పోలీసు అధికారులకు సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే సామాజిక దూరాన్ని పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. డిఎస్పీ గారు కానీ సిఐలు కానీ అండ్ ఎస్ఐలు కానీ సిబ్బందులు కూడా చాలా బాగా గట్టిగా పనిచేసి బందోబస్తు ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా చేసి పెట్టడం జరిగింది. ఈరోజు కడప జిల్లాలో దాదాపు 13 మంది ఎవరైతే పాజిటివ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈరోజు మంచిగా ట్రీట్మెంట్ పొంది మన ఫాతిమా మెడికల్ కాలేజ్ నుంచి ఈరోజు బయటకు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా పోలీస్ తరపు నుంచి వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా ఎవరికైనా ఫీవర్ ఏదైనా సిమ్టమ్స్ ఉంటే దయచేసి ముందుకు రండి, ఎందుకంటే అస పోలీస్ మేము అక్కడ దగ్గర ఉండి మీకు కావాల్సిన నిత్యావసర సౌకర్యాలు కానీ ఆర్ ఎనీ అదర్ రిక్వైర్మెంట్ని దగ్గర నుండి చూసుకుంటాము. మీరు స్వచ్ఛందంగా వచ్చి టెస్ట్ చేయించుకొని ఫీవర్ కానీ కోల్డ్ కానీ కాఫ్ ఉన్నప్పుడు దయచేసి టెస్ట్ చేయించుకోండి చేసుకొని ప్లీజ్. ఇది మీకు మాత్రం కాదు, ఎంటైర్ సొసైటీకి కూడా మంచిది. అదేవిధంగా ఈ సెక్షన్ 144 అమల్లో ఉన్నాయి కాబట్టి బయటకు ఎవరు రావద్దు. నెక్స్ట్ ఒక 10 to 14 డేస్ కీలకంగా ఇంటికే పరిమితం అవ్వడం చాలా అవసరం. బయటకు వచ్చినా కూడా అత్యావశ్య ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమైనా ఉంటే మాత్రమే బయటకు రండి. వచ్చినా కూడా సోషల్ డిస్టెన్సింగ్ చేయమవ్వడానికి ఉన్న దూరం, అదేవిధంగా ఇంటికి చేరుకున్నాక స్నానం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలవడం, ఇవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ వైరస్ అన్నదిని మనం దూరం పెట్టగలుగుతాం. మీ అందరూ సహకారం కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.